అర్ధరాత్రి చుట్టూ కమ్ముకున్న చీకటిలో అటవీ ప్రాంతం గుండా ఓ బస్సు వెళ్తోంది. దూరంగా రెండు తెల్లని ఆకారాలు. భయపడుతూనే ముందుకు పోనిచ్చాడు. ఆ తెల్లని ఆకారాలు దగ్గరవుతున్న కొద్దీ డ్రైవర్ గుండెతడ పెరిగిపోయింది. అలాగే బస్సును మరింత ముందుకు పోనిచ్చాడు. వాహనం ముందునుంచి ఓ ఏనుగు దాని బిడ్డతో కలిసి రోడ్డు దాటుతోంది. వాటిని గమనించిన బస్సు డ్రైవర్ ఊపిరి పీల్చుకున్నాడు. వేగంగా వెళ్తున్న బస్సు స్పీడ్ కంట్రోల్ చేశాడు. చిమ్మ చీకట్లో డ్రైవర్ తన ప్రయాణాన్ని రికార్డు చేస్తుండగా అనూహ్యంగా ఈ సంఘటన జరిగింది. కర్ణాటకలోని బెంగళూరు దండేలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని వీక్షించిన వేలాది మంది నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొంతమంది వినియోగదారులు ఈ జంతువుల రక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు. దండేలీలో అటవీ విస్తీర్ణం వేగంగా తగ్గిపోతోందని ఆరోపించారు. చుట్టూ ఉన్న మసీదుల నుండి పెద్ద పెద్ద శబ్దాలు వస్తుండటం, అటవీ ప్రాంతం తగ్గిపోవటంతో ఇక్కడ సంచరించే మృగాలు, జంతువుల బాగోగులపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎలిఫెంట్ కారిడార్ ప్రదేశాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను నిర్మించడం ద్వారా మానవులు, వన్యప్రాణులకు సురక్షిత వాతావరణం కల్పించవచ్చని ఓ యూజర్ వ్యాఖ్యానించారు.